ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎఫేసీలకు వ్రాసిన పత్రిక 6:2. సహోదరి సహోదరులారా, కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రికి లోబడిన రీతిగా మనమును క్రీస్తును పోలి నడుచుకొనిదము. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మనలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువులన పొందునని ఎరుగుదుము. సహోదరులారా, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆగిపోవును. కనుక తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాణిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలేను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలేను. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. కనుక నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నీకు మేలు కలుగును. నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. కనుక నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయక వారి యందు ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను ధరించుకున్న వారివిగా ఈ లోకమందు క్రీస్తును పోలి నడుచుకునిదము. దేవుడు సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించబడునుగాక. ఆమేన్.